భూమి ఇన్నర్ కోర్ వేగం తగ్గిందంట భూమి పైన ఉన్న ఔటర్ సర్ఫేస్ తిరుగుతున్న వేగం కంటే ఈ ఇన్నర్ కోర్ తక్కువ స్పీడ్ తో తిరుగుతుందని ఓ సైంటిఫిక్ అబ్జర్వేషన్ వచ్చింది అసలు ఏంటి ఇన్నర్ కోర్ ఔటర్ కోర్ చెప్తా ఈ ఫోటో చూడండి భూమి ఉంది కదా భూమి లోపల చాలా పొరలు పొరలుగా ఉన్నట్లు సైంటిస్టులు భావిస్తారు పైన మనందరం నడుస్తున్న పాకుతున్న బతుకుతున్న లేయర్ ని ఎర్త్ క్రస్ట్ అంటారు ఈ ఎర్త్ క్రస్ట్ ఎక్కడ వరకు ఉంటుందంటే సముద్రం లోపలికి వెళ్ళిపోయి అక్కడ డ్రిల్లింగ్ చేసుకుంటూ ఓ 100 కిలోమీటర్లు వెళ్ళాం అనుకుందాం అక్కడ వరకు ఎర్త్ క్రస్ట్ అనుకోవచ్చు ఈ 100 కిలోమీటర్స్ లోనే డైమండ్స్ కోలు రాళ్ళు రప్పలు అన్నీ ఉంటాయి అంటే ఇదంతా గడ్డ కట్టుకుపోయిన పదార్థం అన్నమాట ఇంకా ఆ 100 కిలోమీటర్ల దాటి లోపలికి వెళ్తే వచ్చే లేయర్ ని మాంటెల్ అంటారు ఈ లేయర్ సుమారు 2900 కిలోమీటర్ల వరకు ఉంటుంది మళ్ళీ ఇందులో చాలా సబ్ డివైడ్స్ ఉంటాయి నేను అన్ని చెప్పట్లేదు జనరల్ గా మాంటెల్ అనుకునేది సముద్ర గర్భం నుంచి 2900 కిలోమీటర్ల లోపల ఉండే పొర అన్నమాట ఇక్కడే సిలికాన్ ఆక్సిజన్ కాంపౌండ్స్ అన్ని తయారవుతాయని సైంటిస్టులు భావిస్తారు ఇంకా మాంటెల్ పొరను కూడా దాటేస్తే ఉండేదాన్ని ఔటర్ కోర్ అంటారు ఇది సముద్ర గర్భం నుంచి 5100 కిలోమీటర్ల లోపల ఉంటుంది ఔటర్ కోర్ అంతా కూడా లిక్విడ్ ఐరన్ అండ్ నికెల్ ఉంటుంది ఇంకా లోపలికి వెళ్తే అంటే సుమారు 6378 కిలోమీటర్ల వరకు ఉండే ఇంకో లేయర్ ఉంటుంది దాన్ని ఇన్నర్ కోర్ అంటారు దీని రేడియస్ మొత్తం 1200 కిలోమీటర్లు ఉంటుంది అంటే మన ప్లూటో గ్రహం అంత ఉంటుందన్నమాట భూమి ఇన్నర్ కోర్ ఇదంతా కూడా లిక్విడ్ తో నిండిపోయి ఉంటుంది మొత్తం ఐరన్ లిక్విడే ఏంటి దిగి ఈత కొడదాం అనుకుంటున్నారా టెంపరేచర్ ఎంత ఉంటుందో తెలుసా సుమారుగా 5200 డిగ్రీలు పైన 50 దగ్గరికి వస్తేనే అల్లాడిపోయే మనం కింద అంత టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తున్నాం సుమారు 5200 డిగ్రీలు సో ఇప్పుడు ఈ సైంటిస్టులు కొత్త అబ్జర్వేషన్ ఏంటంటే మన భూమి ఎలా తిరుగుతుందో ఈ ఇన్నర్ కోర్ కూడా లోపల అలాగే తిరుగుతూ ఉంటుంది ఇన్నర్ కోర్ పైన ఉన్న ఔటర్ కోర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ను ప్రొడ్యూస్ చేయడం వల్ల ఈ ఇన్నర్ కోర్ తిరుగుతుందని సైంటిస్టులు ప్రస్తుతానికి భావిస్తున్నారు ఆ ఔటర్ కోర్ మీద మాంటెల్ ఉంది కదా దాని గ్రావిటీ ప్రభావం ఉండడం వల్ల ఈ ఔటర్ కోర్ కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వస్తుంది సరే ఇదంతా డెప్త్ కి వెళ్తే ఇంకా పెద్ద సబ్జెక్ట్ ఇప్పుడు ఇన్నర్ కోర్ పైన భూమి ఏ దిశలో తిరుగుతుంటే అదే దిశలో తిరగాలి కదా కానీ కాదు దాని ఇష్టం యాంగి సాంగ్ షియాడాంగ్ అని ఇద్దరు చైనాలోని పెర్కింగ్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు నేచర్ జియోసైన్స్ అనే జర్నల్కి ఓ ఆర్టికల్ రాశారు ఈ ఇన్నర్ కోర్ పైన తిరుగుతున్న భూమి కంటే స్లోగా తిరుగుతుంది అని 2009 నుంచి ఇలా స్లోగా తిరుగుతుందంట అప్పటి నుంచి వస్తున్న భూకంపాలను మొత్తాన్ని గ్రాఫ్స్ గీసి దీన్ని స్పష్టం చేశారు కూల్ అది తిరగడం మానేస్తే పైన భూమి తిరగడం మానేస్తుందని కంగారు పడాల్సిన అవసరం లేదని కూడా వాళ్లే చెప్తున్నారు ఇలా ఇన్నర్ కోరు స్లో డౌన్ అవ్వడం పైన ఉన్న భూమి తిరుగుతున్న దానికి వ్యతిరేక దిశలో తిరగడం అనేది ఓ సైకిల్లా ప్రతి 70 ఏళ్లకు ఓసారి జరుగుతుందంట 1970లకు ముందు కూడా ఈ ఇన్నర్ కోర్ అనేది భూమి వేగం కంటే ఎక్కువగా ఉండేదంట ఆ తర్వాత తగ్గింది అని అంచనా వేస్తున్నారు మళ్ళీ 2040 తర్వాత అంటే 70 ఏళ్ల తర్వాత ఈ ఇన్నర్ కోర్ వేగం పెరుగుతుందని భావిస్తున్నారు ఇప్పుడు ఈ వేగం పెరిగి తగ్గే టైంలో అంటే ప్రతి 70 ఏళ్లకు ఒకసారి ఆ ఇన్నర్ కోర్ కాసేపు ఆగిపోతుంది కూడా దీనివల్ల ప్రజల ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు కానీ మన టైంలో తేడాలు వస్తాయి కొన్ని మిల్లీ సెకండ్స్ తగ్గిపోతాయి పగటి పూట తగ్గిపోతుంది కానీ అసలు సీక్రెట్ ఏంటంటే ఇప్పటి వరకు ఇలా కోర్ ప్రతి 70 ఏళ్లకు ఎందుకు వేగం పెంచుకుని తగ్గించుకుంటుంది అనే దానికి సరైన రీజన్స్ సైంటిస్టులకు కూడా తెలియదు Thank you.